గైస్, ఈరోజు నేను చెప్పే టాపిక్ బ్యూటీ టిప్స్. యాక్చువల్గా అది నాకు వర్కౌట్ అయింది, మీకు అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి. నేను అంత పెద్దగా రోజు చేయలేనివి లేదు, బయట నుంచి తీసుకొచ్చేవి నేను చెప్పను. జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం ఎలాగా చేసుకోగలము అని. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసారంటే నాకు బ్లాక్ స్పాట్స్ అలా ఏం లేవు, కానీ డ్రై స్కిన్ అలా ఉండేది కొంచెం, లేదు అన్నెసరీగా కొంచెం చిన్న చిన్న బర్డ్స్ లాగా వచ్చి అవి బ్లాక్ స్పాట్స్గా మారడము అలా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ కూడా రాకుండా ఉండడానికి నేను ఇప్పుడు ఒక రెండు మూడు టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ వన్ ఇస్ అలోవెరా. మీకు అందరికీ తెలిసిందే, అందరూ చెప్పేదే, కానీ నేను అందరు చెప్పినట్టు దానిలో అదంతా పెద్ద ప్రాసెస్ నేను చెప్పను. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, అలోవెరా డైలీ ఒక పీస్ తీసుకోండి, చిన్న పీసు. అది మామూలుగా సెంటర్లో కట్ చేసి చేత్తో కాకుండా జస్ట్ అలోవెరా పీస్తోనే ఫేస్ కిలర్ స్క్రబ్ చేసేసేయండి. మొత్తము చేసి ఒక 10-15 మినిట్స్ నుంచి కోల్డ్ వాటర్తో వాష్ చేసేయండి. ఇది ఎలాగంటే దానికోసం స్పెషల్గా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, దాని ముందు ఒక చిన్న ఒక పీస్ తీసుకొని దాన్ని కట్ చేసి ఫేస్కి అలానే డైరెక్ట్గా అప్లై చేసేసి మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. 10-15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. అది వెళ్ళి వాటర్తో, ఓన్లీ సోప్ లేకుండా చల్ల వాటర్, కోల్డ్ వాటర్తో దాంతో మొత్తం ఫేస్ మరీ రుద్దకుండా జస్ట్ దాన్ని ఏమంటారో ఆ జిడ్డుతనం పోయే వరకు వాటర్తో కడిగేసేసి వెంటనే స్నానం చేయటం కానీ లేకపోతే అలా ఏం చేయొద్దు. ఒక 1-2 అవర్స్ తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, స్నానం లేకపోతే ఫేస్ వాష్ అలాంటిది ఏదైనా. రెండోది వచ్చేసేసి అది ఆ అలోవెరా నాకు నెక్ బ్లాక్ పోయిందండి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అక్కడక్కడ హార్మోన్ చేంజెస్ వల్ల నాకు ఈ నెక్ మనం చైన్ వేసుకునే దగ్గర ఫుల్గా బ్లాక్గా అయిపోయింది. అది నాకు ఎన్ని వాడినా కూడా నాకు ఏమీ రిజల్ట్ అయ్యలా. కానీ ఈ అలోవెరా నేను ఒక మోస్ట్లీ ఒక 1 వీక్ వాడానేమో చాలా డిఫరెన్స్ తెలిసింది. కంప్లీట్గా పోతుంది మీకు ఒక 10-15 డేస్ వాడితే చాలు. తర్వాత వచ్చేసరికి ఫేస్కి ఇది కస్తూరి పసుపు అని దొరుకుతుంది బయట మనకి ఆయుర్వేద షాప్లో. అది పొడి కొనకుండా డైరెక్ట్గా కస్తూరి పసుపుదే పీసెస్ ఉంటాయి, ఆ పీసెస్ తెచ్చుకొని మీరు డైరెక్ట్గా ఏం లేదండి, జస్ట్ ఏదో ఒక దాని మీద రబ్ చేస్తే జస్ట్ ఒక పించ్ ఎంత వస్తుంది. అది మరీ ఎక్కువ వచ్చినా కూడా మీకు ఎల్లో షేడ్ ఎక్కువగా తెలుస్తుంది, అలా కాకుండా జస్ట్ ఒక పించ్ ఎంత వస్తుంది. ఆ పించ్తే తీసుకొని ఫేస్కి జస్ట్ ఇలా మొత్తం పూసుకొని మామూలుగా ఒక 10 మినిట్స్ అలా ఉంచి తర్వాత వాటర్తో కడిగేసేయండి. దానివల్ల మీకు గోల్డ్ కలర్ ఒక గ్లో వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏ క్రీము రాయలేదు, ఏమీ మేకప్ ఏమీ ఏది నేను వేయలేదు జస్ట్. కానీ నా స్కిన్ టోన్ చూసారు కదా మీరు, నేను ఏ మేకప్ చేయలేదు ఇప్పుడు. కానీ నాది అలానే కొంచెం పింక్ షేడ్లో వస్తుంది. ఇది నేను జస్ట్ క్యాషువల్గా నేను చేశాను ఈ టిప్, కానీ నాకు అది చాలా బాగుంది. యాక్చువల్గా టైంకి పండుకొని అలా ఉంటే నాకు బ్లాక్ సర్కిల్స్ కూడా ఉండేవి కాదు, బట్ ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది అందుకని. సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయ్యి లేదు, నేను మార్నింగ్ రెడీ అవ్వడమే. నేను ఇప్పుడు బయటకు టెంపుల్కి వెళ్ళి అక్కడంతా తిరిగేసి వచ్చాను. వచ్చినా కూడా నా స్కిన్ చూడండి, నాకు ఆయిల్ అంత రాకుండా, నాకు అసలు డ్రైనెస్ లేకుండా, అదేమీ నా స్కిన్లో తెలియట్లేదు మీకు. సో ఇది చూస్తే మీకు పర్టికులర్గా చూస్తే తెలుస్తుంది నేను ఏం పౌడర్ ఏం పూయలేదు, జస్ట్ మార్నింగ్ ఎప్పుడో నేను చేశానని. కానీ ఒకటి మాత్రం చెప్తాను, అలోవెరాది చాలా ఎఫెక్ట్ ఉంది, ఏమీ అవసరం లేదు. ఓన్లీ అలోవెరా ఒక్కదాన్ని తీసుకొని ఫేస్కి అప్లై చేస్తే చాలు. అందులో అది కోకోనట్ ఆయిల్ పోయాలి, ఏదేదో నెట్లో చెప్తున్నారు, బట్ అదేం అవసరం లేదు. ఇప్పుడు అలోవెరా ఒక్కటే చాలు. ఇది ఒకటి.
నేను యాక్చువల్గా హెయిర్ టిప్స్ కోసం ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంది. నాకు చూస్తే నాకు ఇప్పటికి వైట్ హెయిర్ ఇంతవరకు స్టార్టే అవ్వలేదు. నాకు యాక్చువల్గా ఇప్పుడు అందరికీ అయిపోతుంది వైట్ హెయిర్, కానీ నాకు స్టార్టే అవ్వాల, బ్లాక్ కలర్లోనే ఉంది. దట్టు నేను యాక్చువల్గా అంత పెద్ద రిస్కీ ప్రాసెస్ కూడా ఏం చెప్పను, జస్ట్ సింపుల్వి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఫేస్ కేర్. మీరు వారంలో ఒక 2 టైమ్స్ కొంచెం నువ్వుల నూనె, అది కూడా ఏంటంటే కొనింది కాకుండా ఈ ఇది మన గానుగలో పట్టిన నువ్వుల నూనె ఉండిద్ది కదా, అది తెచ్చిపెట్టుకోండి. అది మీరు వీక్లో టూ టైమ్స్ మీరు జస్ట్ నువ్వుల నూనె ఫేస్కి అప్లై చేసి కొంచెం అప్లై చేసేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసేసుకొని అది జస్ట్ ఒక 1/2 అవర్ ఫేస్కి అలా ఉంచేసుకొని సోప్తో కడిగేసుకోండి. ఆ రోజు నైట్కి ఏ క్రీమ్స్ ఏమీ పూయకుండా అలా వదిలేసేయండి స్కిన్ని ఫ్రీగా. దానివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ తెలుస్తాయి, ఎందుకంటే నువ్వుల నూనె చాలా మంచిది స్కిన్కి. అదొకటి వీక్లీ టూ వైస్ నేను మిస్ అవ్వకుండా చేస్తాను. రెండవది వచ్చేసి ఈ మధ్య ఆల్మండ్ ఆయిల్ కూడా దొరుకుతుంది, వీలైతే అది కూడా పెట్టుకోండి, లేదు నువ్వుల నూనె అయినా మంచిది. రెండవది ఏంటంటే వారంలో ఏదో ఒక 2 డేస్ మీరు నైట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు 3 అవర్స్ ముందు అలాగా కొంచెం కోకోనట్ ఆయిల్ని ఫేస్కి, మరీ ఎక్కువగా వద్దు, జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ని ఫేస్కి బాగా అప్లై చేసుకొని అది మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కాటన్ తీసుకొని అలా అలా అద్దేస్తే కొంచెం ఎక్సెస్ ఉన్నదంతా వచ్చేస్తుందండి. అదేం చేస్తారంటే ఫేస్ని అలానే ఉంచేసేసి ఆ నైట్ ఫుల్ అలానే ఉంచేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ సోప్ పెట్టి కడిగేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే కోకోనట్ ఆయిల్ కూడా గానుగలో తీసిన కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ వేరే ఏ కోకోనట్ ఆయిల్ వద్దు, గానుగలో తీసింది మంచిది, దాన్నే వాడండి. మీకు దానివల్ల ఏమవుతుంది అంటే స్కిన్లో ఉన్న రింకిల్స్ అన్నీ పోతాయండి. నాకు చూడండి, స్కిన్లో నాకు రింకిల్స్ ఎక్కడా మీకు కనపడవు, ఎందుకంటే నేను కోకోనట్ ఆయిల్తో అలా చేస్తాను. మీకు ఎవరికైనా సరే ఇప్పుడు ఈ చిన్న ఏజ్కే మనకు రింకిల్స్ ఇక్కడ రింకిల్స్ వచ్చేస్తాయి, ఇక్కడ రింకిల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందరికీ, నవ్వినా కూడా ఇక్కడంతా రింకిల్స్ లాగా తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఆ రింకిల్స్ కాకుండా ఉండాలి అంటే కంపల్సరీ వీక్లో 2 డేస్ కోకోనట్ ఆయిల్ని అలిచేయండి. జస్ట్ ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే, మనకు అన్నీ తెలిసినవే, కానీ మనం అవన్నీ చెయ్యము. ఓన్లీ ఏది చేసినా కెమికల్స్ సోప్స్ ఇవే మనం ఎక్కువ చేస్తూ ఉంటాం తప్ప ఇంట్లో ఏమి చేయండి. జస్ట్ ఈ 3 టిప్సే యూజ్ చేయండి, యూజ్ చేస్తే మీకు ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే బ్లాక్ హెడ్స్ అందరికీ వచ్చేసి ఉంటాయి ఈ సైడ్లో ఇక్కడ అంతా. మీకు మెయిన్గా బ్లాక్ హెడ్స్ పోవాలి అంటే ఏం లేదండి, ఒక చిన్న నిమ్మకాయ ముక్కను తీసుకోండి, చక్కెర ఉండిద్ది కదా షుగర్, చక్కెరలో ఇలా అద్దండి, అదే అది తీసుకొని జస్ట్ ఇలా కొంచెం స్క్రబ్ చేయండి చాలు. బయట దొరికే స్క్రబ్ వాడద్దు, అది టోటల్ ఫుల్ ఆఫ్ కెమికల్స్, అవన్నీ అవసరం లేదండి. జస్ట్ మీకు ఒక నిమ్మకాయ తీసుకోండి, అదే నిమ్మకాయని షుగర్లో ఇలా అద్ది అది జస్ట్ మీరు మొత్తం ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడన్నీ రుద్దేసేయండి. మీ అక్కడే కాదు ఫేస్ మొత్తం రుద్దినా కూడా నిమ్మకాయ మంచిది, ఏం అవ్వదు, కానీ 1 వీక్లీ 1 అంతకన్నా ఎక్కువ వద్దు. ఒకసారి ఆ నిమ్మకాయతో రుద్దేసి అయిపోయిన తర్వాత మనకి ఫేస్ వాష్ చేసేసుకోండి, అది కూడా సోప్ లేకుండా చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎందుకంటే కొంచెం రుద్దటం వల్ల స్కిన్ కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉండేది, అందుకని దాని తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక ఆయిల్ నువ్వుల నూనెమో కోకోనట్ ఆయిల్లో లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ఏదో ఒకటి జస్ట్ కాటన్లో కొంచెం అలాగా అద్ది ఫేస్కి మొత్తం అప్లై చేసేసేయండి, అంతే, దాన్ని అలా వదిలేసేయండి. ఒకవేళ నైట్ టైం మీరు పడుకునేటప్పుడు నాకు అలా ఫేస్ ఆయిలీగా ఉంటే నాకు నిద్ర పట్టదు అలాంటి ఫీలింగ్ ఉంటే మీరు మార్నింగ్ టైం చేయండి. ఒక నేనేం చెప్తున్నా అంటే ఫేస్కి అప్లై చేసి అలా వదిలేసి మీ పని మీరు చేసేసుకోండి సండే. ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు అయితే సండే చేసుకోండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయితే మార్నింగ్ వంట చేసుకునేటప్పుడే చేస్తే అసలు అది ఉందని కూడా మీకు తెలియదు, పనిలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కాబట్టి. సో ఈ 3 టిప్స్ మీరు ట్రై చేయండి, నాలాగా ఒక 1 వీక్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత నాకు కమెంట్స్ చేయండి అది మీకు వర్కౌట్ అయ్యిందా లేదా అని చెప్పి.
లేదు ఇంకా దేని మీదైనా వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను దాని మీద వీడియోస్ చేస్తాను. ఏ విషయమైనా సరే, ఏ సజెషన్స్ అయినా సరే నాకు కొంచెం కమెంట్స్లో మీరు మెన్షన్ చేశారంటే దానికి రిప్లై నేను ఇస్తాను, దానికి తగ్గట్టు నేను ఏదైనా చేస్తాను. హెయిర్ మీద మాత్రం నేను వీడియో చేస్తాను, అది మీరు చూడండి. యాక్చువల్గా అది నాకు చాలా వర్కౌట్ అయింది. ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండి ఆ హెయిర్ టిప్స్ అన్నీ చేయలేకపోతున్నాను, అయినా కానీ నేను అప్పుడు చేసిన దాని ఎఫెక్టే నాకు ఇప్పటికీ ఇలానే ఉంది. సో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను హెయిర్ మీద టిప్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.